తెలుగు రియాలిటీ షో బిగ్ బాస్ సీజన్ 7 కోసం ఎదురు చూస్తున్న అభిమానుల ఎదురుచూపులకి తెరపడింది. నిన్న సీజన్ గ్రాండ్ గా మొదలైంది. ఈసారి కూడా నాగార్జునే బిగ్ బాస్ హోస్ట్ గా అలరించిపోతున్నాడు. ఇక ఈ రోజు నుండి అంటే సోమవారం నుండి శుక్రవారం రాత్రి 9:30 బిగ్ బాస్ షో స్టార్ మాలో ప్రేక్షకులని ఎంటర్టైన్ చేయనుంది. అలాగే డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో 24 గంటలు లైవ్ తో స్ట్రీమ్ అవుతుంది. గత కొన్ని సీజన్స్ దారుణంగా ఉన్నాయనే విమర్శలు వచ్చాయి. అందుకే ఈ సీజన్ ని నిర్వాహకులు డిఫరెంట్ గా ప్లాన్ చేసినట్టుగా తెలుస్తుంది. టీజర్స్ లో కూడా నాగార్జున ఉల్టా పుల్టా అంటూ సందడి చేశారు. ఈ సీజన్ లో బిగ్ బాస్ రూల్స్ మొత్తం మార్చేసి ఆడియన్స్ కి మంచి కిక్కిచ్చే వినోదాన్ని రెడీ చేశారు. ఇక ఈ సీజన్ లో కంటెస్టెంట్స్ గా ఎవరు కనిపించబోతున్నారు అని అందరిలో ఆసక్తి ఎప్పటి నుంచో ఉంది. ఇప్పటి వరకు చాలా పేర్లు వినిపించాయి. ఆ సెలబ్రిటీ లోపలికి వెళ్తున్నాడు, ఈ స్టార్ కంటెస్టెంట్ గా రాబోతున్నాడని ఎన్నో వార్తలు వినిపించాయి. ఇక తాజాగా రియల్ కంటెస్టెంట్స్ ఆడియన్స్ ముందుకు వచ్చేసారు. ప్రియాంక జైన్ తొలి కంటెస్టెంట్ గా సీరియల్ యాక్ట్రెస్ ప్రియాంక జైన్ ఎంట్రీ ఇచ్చింది. 2015 తమిళ సినిమాతో ఎంట్రీ ఇచ్చిన ఈ భామ ఆ తర్వాత ఏడాది కన్నడలో ఒక చిత్రం, 2018 టాలీవుడ్ లో ఒక మూవీ చేసింది. అయితే సినిమాల్లో పెద్దగా అదృష్టం కలిసి రాకపోవడంతో బుల్లితెరకి షిఫ్ట్ అయిపోయింది. అక్కడ అమ్మడి దశ తిరిగింది. సీరియల్స్ తో తెలుగు నటనతో మంచి గుర్తింపుని సంపాదించుకుంది. శివాజీ రెండో కంటెస్టెంట్ గా టాలీవుడ్ హీరో శివాజీ ఎంట్రీ ఇచ్చాడు. టీవీ ఛానల్లో పనిచేసే స్థాయి నుంచి హీరోగా వరుసగా సినిమాలు చేసే స్థాయి వరకు చేరుకున్నాడు. కొంతకాలం హీరోగా వరుస సినిమాలు చేసి బిజీ లైఫ్ ని గడిపిన శివాజీ ఆ తర్వాత ఛాన్సులు తగ్గడంతో స్క్రీన్ పై కనిపించడం తగ్గించాడు. అయితే సినిమా రంగంలో తన ఉనికి తగ్గించిన రాజకీయ రంగంలో తన గొంతును వినిపిస్తూ ప్రేక్షకులకి కనిపిస్తూ వచ్చాడు. ఇక దామిని మూడో కంటెస్టెంట్ గా సింగర్ దామిని బిగ్ బాస్ హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చింది. పాడుతో తీయగా సింగింగ్ ప్రోగ్రామ్ తో ఇండస్ట్రీలో మంచి గుర్తింపు తెచ్చుకున్న దామిని బాహుబలి సినిమాలో పచ్చబొట్టేసిన సాంగ్ పాడి వరల్డ్ వైడ్ గా గుర్తింపుని సంపాదించుకుంది. అలాగే టాలీవుడ్ లో పలు సూపర్ హిట్ సినిమాల్లో పాటలు పాడుతూ సంగీత ప్రియుల్ని తన గాత్రంతో అలరిస్తూ వస్తుంది. ఇక ప్రిన్స్ యావర్ హౌస్ లోకి నాలుగో కంటెస్టెంట్ గా ప్రిన్స్ యావర్ ప్రవేశించాడు. మోడల్ అయిన ప్రిన్స్ మోడలింగ్ రంగంలో తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపుని సంపాదించుకున్నాడు. తెలుగు వారికి ఇతను పెద్దగా పరిచయం లేని వ్యక్తి అని చెప్పాలి. అంతేకాదు తెలుగు కూడా అలా అలా మాట్లాడుతూ ఉంటాడు. మరి హౌస్ లో తన పర్ఫార్మెన్స్ తో ఆడియన్స్ ని ఏమాత్రం ఆకర్షిస్తాడో చూడాలి. ఇక శుభశ్రీ నటి శుభశ్రీ హౌస్ లోకి ఐదో కంటెస్టెంట్ గా వచ్చింది. ఈమె యాక్టర్ మాత్రమే కాదు ప్రొఫెషనల్ లాయర్ కూడా. ఒడిశా అమ్మాయి అయిన శుభశ్రీ ప్రస్తుతం హైదరాబాద్ లోనే ఉంటుంది. ఈమెకి కూడా తెలుగు అంతగా రాదు. ఇక నెక్స్ట్ షకీలా ఆరో కంటెస్టెంట్ గా మనందరికీ తెలిసిన షకీలా ఎంట్రీ ఇచ్చింది. 18 ఏళ్లకే నటనా జీవితాన్ని మొదలుపెట్టిన షకీలా బోల్డ్ క్యారెక్టర్లతో సౌత్ లో ఒక వెలుగు వెలిగింది. మలయాళ సినిమాల్లో ఎక్కువ నటించిన షకీలా తెలుగు, తమిళ, కన్నడ ఆడియన్స్ ని కూడా పలు చిత్రాలతో అలరించింది. ఇక ఈమె బిగ్ బాస్ షోలో పాల్గొనడం ఇది రెండోసారి. గతంలో కన్నడ బిగ్ బాస్ షోలో కంటెస్టెంట్ గా కనిపించిన టైటిల్ ని అందుకోలేకపోయింది. మరి ఈసారి ఏం చేస్తుందో చూడాలి. ఇక నెక్స్ట్ వచ్చేసి ఆటా సందీప్. ముందు నుండి వినిపిస్తున్నట్లే ఈ సీజన్ 7 లోకి ఆటా సందీప్ కంటెస్టెంట్ గా ఎంట్రీ ఇచ్చాడు. టాలీవుడ్ లో ఈ పేరు ఎక్కువగా వినిపిస్తూనే ఉంటుంది. ప్రముఖ తెలుగు డాన్స్ షో ఆటాతో మంచి గుర్తింపు తెచ్చుకున్న సందీప్ ఆ షో పేరునే ఇంటి పేరుగా మార్చుకున్నాడు. ప్రస్తుతం ఇండస్ట్రీలో డాన్సర్ గా, కొరియోగ్రాఫర్ గా రాణిస్తూ వస్తున్నాడు. ఎక్కువగా చిరంజీవి డాన్స్ వీడియోలతో సోషల్ మీడియాలో మంచి ఫాలోయింగ్ ని సంపాదించుకున్నాడు సందీప్. ఇక శోభా శెట్టి బిగ్ బాస్ హౌస్ లోకి 8వ కంటెస్టెంట్ గా తెలుగు బుల్లితెర ఫేమస్ విలన్ శోభా శెట్టి ఎంట్రీ ఇచ్చింది. అదేనండి మన కార్తీక దీపం సీరియల్లో డాక్టర్ బాబుని దక్కించుకునేందుకు ఎన్నో కుట్రలు చేసి వంట లెక్కని ఎన్నో ఇబ్బందులు పెట్టిన మోనితానే ఈ శోభా శెట్టి. కర్ణాటకలోని ఒక చిన్న సాధారణ కుటుంబంలో పుట్టిన శోభా శెట్టి ఎన్నో కష్టాలు ఎదుర్కొని నేడు ఇంతటి ఫేమ్ ని సంపాదించుకుంది. ఇప్పటి వరకు మోనితగా అందరి మనసుని బాధ పెట్టిన శోభా శెట్టి బిగ్ బాస్ తో అందరి మనసును దోచుకుంటుందేమో చూడాలి. ఇక టేస్టీ తేజ యూట్యూబ్ లో ఫుడ్ బ్లాగర్ మంచి గుర్తింపు తెచ్చుకున్న టేస్టీ తేజ 9వ కంటెస్టెంట్ హౌస్ లోకి అడుగు పెట్టాడు. టాలీవుడ్ లోని పలు సినిమా ప్రమోషన్స్ కోసం కూడా మనోడిని ఉపయోగించుకుంటున్నారు. అంత ఫేమస్ ఈ టేస్టీ తేజ. సెలబ్రిటీస్ తో కలిసి భోజనం చేస్తూనే మూవీ ప్రమోషన్స్ చేయడంలో తేజ స్పెషలిస్ట్. ఈసారి హౌస్ లో ఇతని నుండి మంచి కామెడీని ఆశించవచ్చు.
నెక్స్ట్ రతిక్ రోజ్. తెలుగమ్మాయి అయిన రతిక రోజ్ హౌస్ లోకి 10వ కంటెస్టెంట్ గా ఎంట్రీ ఇచ్చింది. మోడలింగ్ రంగంలో కెరీర్ ని స్టార్ట్ చేసిన రతిక్ యాక్టింగ్ పై ఇంట్రెస్ట్ తో సినిమా రంగంలోకి ఎంట్రీ ఇచ్చింది. ఇప్పటికే పలు సినిమాల్లో నటించినా పెద్దగా గుర్తింపు రాలేదు. ఇప్పుడు బిగ్ బాస్ లోకి ఎంట్రీ ఇచ్చింది. మరి ఈ అమ్మడి దశ బిగ్ బాస్ చేంజ్ చేస్తాడో లేదో చూడాలి. ఇక నెక్స్ట్ గౌతమ్. 11వ కంటెస్టెంట్ గా యాక్టర్ కమ్ డాక్టర్ గౌతమ్ కృష్ణ బిగ్ బాస్ లోకి వచ్చాడు. చిన్ననాటి నుండే డైరెక్షన్, రైటింగ్స్ పై ఆసక్తి ఉన్న పేరెంట్స్ కోరిక మేరకు డాక్టర్ అయ్యాడు. అయితే సినిమా ఇండస్ట్రీపై మమకారం అలానే ఉండడంతో ఆకాశ వీధుల్లో అనే సినిమాలో హీరోగా నటించే అవకాశం తెచ్చిపెట్టింది. ఇప్పుడు బిగ్ బాస్ లోకి ఎంట్రీ ఇచ్చాడు. ఇక నెక్స్ట్ కిరణ్ రాథోడ్. 12వ కంటెస్టెంట్ గా యాక్ట్రెస్ కిరణ్ రాథోడ్ ఎంట్రీ ఇచ్చింది. హిందీ సినిమాతో తెరంగేట్రం చేసిన ఈ భామ తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో పలు సినిమాల్లోనూ నటించింది. కొంతకాలంగా వెండి తెరపై కనిపించని ఈ భామ తమిళంలో తెరకెక్కుతున్న విజయ్ లియో మూవీలో నటిస్తూ రీ ఎంట్రీ ఇవ్వబోతున్నట్టుగా టాక్ నడుస్తుంది. ఇప్పుడు సడన్ గా బిగ్ బాస్ లో కనిపించింది. ఇక నెక్స్ట్ వచ్చేసి పల్లవి ప్రశాంత్. బిగ్ బాస్ కి వెళ్ళాలి అనేదే తన కళ అని ఎప్పుడు చెబుతూ ఉండే యూట్యూబర్ యువరైతు పల్లవి ప్రశాంత్ ఎట్టకేలకు హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చాడు. వ్యవసాయాన్ని వదిలేస్తున్న రోజుల్లో దానినే తన జీవితంగా భావించి కష్టమొచ్చినా నష్టమొచ్చినా వ్యవసాయాన్ని నమ్ముకుని ఉంటాను అని చెప్పి తను చేసే ప్రతి పనిని యూట్యూబ్ లో షేర్ చేస్తూ ఫేమస్ అయిన పల్లవి ప్రశాంత్ ఎప్పటికైనా బిగ్ బాస్ లోకి వెళ్తాను అంటూ ప్రతిసారి చెప్పుకొచ్చేవాడు. ఇక ఈ మాటలు బిగ్ బాస్ దృష్టిలో పడడంతో ఇప్పుడు హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చాడు. ఇక నెక్స్ట్ వచ్చేసి అమర్దీప్. 14వ కంటెస్టెంట్ గా బిగ్ బాస్ హౌస్ లోకి సీరియల్ యాక్టర్ అమర్దీప్ ఎంట్రీ ఇచ్చాడు. తెలుగు అబ్బాయి అయిన అమర్దీప్ విదేశాల్లో చదువుకున్నప్పటికీ సినిమాలపై ఆసక్తి ఉండడంతో ఇండస్ట్రీ వైపు అడుగులు వేసేలా చేసింది. ఒక చిన్న షార్ట్ ఫిల్మ్ తో ఫేమ్ ని సంపాదించుకున్న అమర్ తర్వాత సినిమాలు, సీరియల్స్ తో తెలుగులో మంచి ఫేమ్ ని సంపాదించుకున్నాడు. మరి టీవీ సీరియల్స్ తో సంపాదించుకున్న ఫాలోయింగ్ బిగ్ బాస్ లో ఉపయోగపడుతుందో లేదో చూడాలి. ఈ 14 మంది కంటెస్టెంట్స్ తో ఇవాల్టి షోని ముగించేశారు. వీరందరి ఎంట్రీ అయిన తర్వాత హీరో నవీన్ పులిశెట్టి ఎంట్రీ ఇవ్వడం, అతడిని హౌస్ లోకి పంపించడంతో షోని ముగించారు. మరి ఈ సీజన్ ని 14 మందితోనే నడిపిస్తారా లేదా రేపు మరికొంత మందిని ఏమన్నా హౌస్ లోకి తీసుకొస్తారా అనేది చూడాలి. ఇక గత సీజన్ స్టార్టింగ్ ఎపిసోడ్ లోనే మొత్తం 20 మంది హౌస్ లోకి వెళ్లారు. ఇక ఈ సీజన్ లో కూడా ఇంకా కంటెస్టెంట్స్ ని పెంచుతారా లేదా అనేది చూడాలి.